యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. ఈరోజు మనము యేసు దేవాలయమును శుద్ధి చేయుట అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. ఈ పరిశుద్ధ వారం మార్కు సువార్త 11 నుంచి 16 వరకు మనం వరుసగా చదవాలండి. నిన్నటి దినాన యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశిస్తారు. అందరూ చక్కగా స్తుతి గీతాలు పాడుతూ సంతోషంగా ఆనందంగా ఆయనని యెరూషలేములోనికి ఆహ్వానిస్తారన్నమాట. అలాగే మరి మనం కూడా మన హృదయంలోనికి యేసు ప్రభుని ఆహ్వానించుకోవాలి. ఆ తర్వాత యేసు ప్రభు మరి యెరూషలేములోకి వచ్చిన తర్వాత దేవాలయంలోకి వెళ్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి దేవాలయం నుంచి చుట్టుప్రక్కలంతా చూస్తారు. ఆ తర్వాత ఆయన బయటికి వచ్చేసి దేవాలయం నుంచి ఒలీవ కొండ మీదకి వచ్చి యెరూషలేముని చూసి ఏడుస్తారు. ఎందుకంటే 40 సంవత్సరాల తర్వాత రోమా ప్రభుత్వం చేతిలో ఈ యూదులు ఊచకోత కొయ్యబడి వాళ్ళని ఘోరంగా చంపితే వాళ్ళు ప్రపంచం అంతటా కూడా చదిరిపోతారన్నమాట. ఆ జరగబోయే తలంచుకొని ఏడుస్తారు. ఆ తర్వాత ఆయన తన శిష్యులతో కలిసి సాయంకాలానికి బెతానియా గ్రామానికి వెళ్ళి మరియా మార్త లాజర్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. ఇది నిన్నటి దినానండి. ఈ ఆది, సోమ, మంగళ, బుధ ఈ 4 రోజులు కూడా సాయంకాలానికి యేసు ప్రభు మరి బెతానియాకి వెళ్ళి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. అంటే ఆయనకి ఎంత ప్రేమైన వాళ్ళో వాళ్ళు, ఎంత ప్రేమిస్తున్నారో తల్లి తండ్రి లేని ఆ పిల్లలు యేసు ప్రభుని అన్నమాట. ఆదివారం అయిపోయింది కదా, ఈరోజు ప్రొద్దున్నే బెతానియాలో ఆయన లేస్తారు. శిష్యులతో కలిసి యెరూషలేమునకు ప్రయాణం చేస్తారండి. 3 మైళ్ళ దూరం ఉంటుంది బెతానియా నుండి యెరూషలేం. అలా వస్తూ ఉంటే యేసు ప్రభు వేగంగా నడుస్తారు కదా, పాపం ఆయనకి దారిలో మార్గం మధ్యలో ఆకలేస్తుంది అన్నమాట. అప్పుడు ఆయన ఒక అంజూరపు చెట్టును చూస్తారు. అంజూరకాయలు చాలా బాగుంటాయండి, ఏమైనా పచ్చగా ఉంటుందన్నమాట చెట్టు, కాబట్టి తప్పకుండా ఆకుల మధ్యలో పండ్లు ఉంటాయేమని ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ చెట్టుకి ఆకులే కానీ పండ్లు ఉండవు అన్నమాట. ఎంత వెతికినా పండ్లు ఉండవు. అప్పుడు ఆయనకి ఆకలి కదా, ఆకలితో ఆయన ఏం చేస్తారంటే శపిస్తారన్నమాట, ఈ చెట్టు ఎన్నడూ ఫలింపకుండును గాక అని. శిష్యులు ఆ శాపాన్ని వింటారు, ఎందుకంటే యేసుప్రభు ఇప్పటి వరకు ఎవరిని కూడా శపించలేదు. మరి మార్కు సువార్తలో 11 అధ్యాయంలో 12 వచనం నుండి 19 వరకు ఈరోజు జరిగేది అన్నమాట, సోమవారం జరిగేది. ఇంకా చెట్టు శపించిన తర్వాత వాళ్ళు యెరూషలేములోకి వస్తారు. యెరూషలేములోకి వచ్చారంటే సరాసరి యేసుప్రభు దేవాలయంలోకి వెళ్తారు. అక్కడ వెళ్ళేసరికి వ్యాపారం జరుగుతూ ఉంటుందన్నమాట. దేవాలయంలో మరి ఆవరణ ఉంటుంది కదా, అక్కడ ఆవరణలో పావురాలు అమ్ముతున్నారు, ఇంకా గొర్రెలు అవి ఇవి అమ్ముతున్నారు. ప్రజలు భక్తులు మరి దేవునికి అర్పించడానికని అవి కొంటారు కాబట్టి అక్కడ ఉన్న ప్రధాన అర్చకులే ఆ నాయకులు, దేవాలయ నాయకులు మరి బిజినెస్ చేస్తూ ఉన్నారు. 10 రూపాయలకి అమ్మేది 20 రూపాయలకి 30 రూపాయలకి అలా అమ్మి దోచుకుంటూ ఉన్నారన్నమాట. యేసు ప్రభు చాలా డిస్టర్బ్ అయిపోతారు. డిస్టర్బ్ అయిపోయి ఆయనకి కోపం వచ్చేస్తుంది. చూడండి, దీన్ని యాంగర్ ఇన్ ద స్పిరిట్ అంటారన్నమాట. యాంగర్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో వచ్చే కోపము ఇట్ విల్ బిల్డ్ ద చర్చ్ అన్నమాట, చర్చిని కడుతుందన్నమాట. ఆయనకి ఆత్మలో కోపం వచ్చేసి తాళ్ళు తీసుకొని మరి కొరడాలాగా పేంతాడనమాట. పేని నేను ఊహించుకుంటాను, జీసస్ ఎట్లా పేంతున్నాడు, ఇప్పుడు మొదటిసారి ఆయన కోపాన్ని మనం చూస్తున్నాం కదా. ఇలా అని పేని ఏం చేస్తాడంటే ఇంకా అందరినీ కూడా బయటికి పంపించేస్తాడు. అక్కడ అమ్ముకునే వాళ్ళని, కొనేవాళ్ళని, రూకలు మార్చుకునే వాళ్ళని అందరినీ కూడా బయటికి పంపించేస్తాడు. డబ్బులు మారుస్తూ ఉంటారు కదా టేబుల్ మీద, వాళ్ళనైతే ఇట్లా బల్లలు ఇట్లా తోసేస్తాడనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం అమెరికా పోవాలంటే మనం కూడా మార్చుకుంటాం కదా డాలర్స్ లాగా, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ డబ్బు మార్చుకుంటారు, ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారనమాట. అంత బల్లల్ని పడద్రోసి మనుషుల్ని, జంతువులు అన్నిటినీ కూడా, గొర్రెలు అవన్నీ కూడా బయటికి పంపించేస్తాడు.
మొత్తం అందరినీ ఆ ఆవరణలోంచి బయటికి పంపించేసరికి ఆయనకి ఎంత కోపం అంటే, నా ఆలయము ప్రార్థనాలయం అని పిలువబడును అని రాయబడి ఉన్నది యెషయా 56:7, కానీ మీరు దాన్ని దొంగల గుహగా మారుస్తున్నారు, వ్యాపార స్థలంగా మార్చారు అని చెప్పి అంటాడనమాట. అప్పుడు అక్కడ ఉన్న అధికారులు, దేవాలయ అధికారులకి కోపం వస్తుంది కదా, ఎట్లయినా ఈయన చంపాలి, ఈయన పీడ వదిలించుకోవాలి అని వాళ్ళు అనుకుంటూ ఆలోచన చేస్తూ ఉన్నారనమాట. ప్రజలకి భయపడుతున్నారు కానీ ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు ఆ దినమంతా పడుతుందండి. ఇప్పుడైతే ఒక మాటలో నేను చెప్పాను కానీ ఆ ఆవరణలో ఎంతమంది మనుషులు అన్నీ బయటికి పంపించాలి, ఆ దినమంతా శుద్ధి చేస్తారు. మరి ఇప్పుడు ఆ దేవాలయం ఎవరంటే మనమే. పౌల్ చెప్తాడు 1 కొరింథీ 3:16, నీవు దేవుని ఆలయము, పరిశుద్ధాత్మ దేవుడు నీ అందు నివసిస్తూ ఉన్నాడు, మీకు తెలియదా మీరు దేవుని ఆలయమనియు దేవుడు మీ అందు నివసిస్తున్నారు. మనము దేవుని యొక్క ఆలయం, గాడ్స్ రెసిడెన్స్, గాడ్స్ అడ్రస్ అండి. మనలో నివసించి యేసు ప్రభు మన ద్వారా అద్భుతాలు చేస్తారన్నమాట. కనుక ఎక్కడో దేవుణ్ణి వెతకూడదు. నిజంగా హోలీ స్పిరిట్, పరిశుద్ధ ఆత్మ ఎవరిలో ఉంటారో వాళ్ళు లోపలున్న దేవునితోనే మాట్లాడుతూ ఉంటారు. సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా మనం విన్నాం, 6 సంవత్సరాలప్పుడే యేసు ప్రభు ఆమెతో మాట్లాడి ఆమె హృదయంలో నివసించడం మొదలు పెడతారు. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఇలా చేయమ్మా ఇలా చేయమ్మా అంటే అలా చేస్తూ ఉంటారన్నమాట. ఆ దేవుని స్వరాన్ని అంతరంగంలో మాట్లాడినప్పుడు మనం వినాలి. యేసు ప్రభు అంటారు, నా గొర్రెలు నా స్వరమును వినను. My sheep will listen to my voice. John 10:27. ఈ లోకంలో మనుషులు ఎన్నో మాట్లాడుతుంటారు. సైతాను మాట్లాడుతున్నాడు అనేక మంది మనుషుల ద్వారా. ఏది సైతాన్ స్వరం, ఏది మనుషుల స్వరం, ఏది దేవుని స్వరం? అంతరంగంలో ఆయన మాట్లాడినప్పుడు వినండి, కలల ద్వారా మాట్లాడినప్పుడు వినండి. డాన్ బోస్కో గారు కలల ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడతారు. 8 సంవత్సరాల వయసులో, నాయనా ఇదిగో తోడేళ్లుగా ఉన్న ఈ పిల్లల్ని గొర్రెలుగా మార్చయ్యా. ఆ స్వరాన్ని విని, ఆ ఒక్క మాటను పట్టుకొని తల్లిదండ్రులు లేని యవ్వనస్తులు తోడేళ్లుగా రోడ్ల మీద స్టేషన్స్లో తిరుగుతుంటే వాళ్ళని తీసుకొని వచ్చి తండ్రి ప్రేమను అందించి, తల్లి ప్రేమనిచ్చి వాళ్ళని మంచి దేవుని బిడ్డలుగా, గొర్రె పిల్లలుగా తయారు చేస్తాడనమాట. అలా సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, నేను చెప్పాను కదా, ఆయన ఒకసారి సెయింట్ డేమియన్ చర్చ్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనతో ప్రభు మాట్లాడతారనమాట. యేసు ప్రభు, రిపేర్ మై చర్చ్ విచ్ ఈజ్ ఇన్ రూయిన్స్, పడిపోతున్న నా సంఘాన్ని బాగు చేయి నాయన, దేవాలయాన్ని పునర్నిర్మించు నాయన. జకరియా గ్రంథం 4:6-7 కూడా మనం చూస్తాం, సెరుబ్బాబెలు నీవు దేవాలయాన్ని పునర్నిర్మిస్తావు. వాళ్ళు బాబిలోనియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత యూదులు వాళ్ళు 2వ దేవాలయాన్ని కడుతూ ఉంటారనమాట. అప్పుడు జకరియా ప్రవక్త, హగ్గయి ప్రవక్త వీళ్ళందరూ వాళ్ళని ఎన్కరేజ్ చేస్తూ ఉంటారు. సెరుబ్బాబెలు, దావీదు వంశానికి చెందిన సెరుబ్బాబెలు, ఆయన నిలబడతాడు ఆ 2వ దేవాలయం కట్టడానికి. మొదటి దేవాలయం కట్టింది, కట్టాలని అన్ని మరి సిద్ధం చేసింది ఎవరంటే దావీదు, కట్టింది ఆయన కొడుకు. ఇప్పుడు మరలా అదే సంతతిలో నుంచి, దావీదు వంశంలోంచి, దావీదు కుమారుడు అనమాట, సెరుబ్బాబెలు కడుతున్నాడు. అప్పుడు ఆ జకరియా ప్రవచిస్తున్నాడు అనమాట, సెరుబ్బాబెలు నీవు దేవాలయాన్ని పునర్నిర్మిస్తావు, యు విల్ రీబిల్డ్ మై చర్చ్. నువ్వు చివరి రాయి పెట్టినప్పుడు ప్రజలందరూ దాన్ని చూసి సొగస్సుగా ఉంది, సొగస్సుగా ఉంది అని చెప్తారు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని చెప్తారు. ఓ గొప్ప పర్వతమా, నీవు ఎంత మాత్రపు దానవు సెరుబ్బాబెల్ని అడ్డగించడానికి. చాలా ఆటంకాలు వస్తాయి దేవాలయం కడుతున్నప్పుడు, అక్కడ ప్రజలు ఆటంకాలను తీసుకొని వస్తారనమాట. అప్పుడు ఆ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ ఆటంకాలతో మాట్లాడుతున్నాడు అనమాట. నువ్వు ఎంత మాత్రపు దానవు, ఓ గొప్ప పర్వతం, ఆ సెరుబ్బాబెల్ని అడ్డగించడానికి ఈయన నా దేవాలయాన్ని పునర్నిర్మిస్తాడు, దాన్ని ముగిస్తాడు. అలాగే ముగిస్తాడనమాట. సెరుబ్బాబెలు 2వ దేవాలయాన్ని కట్టి ముగిస్తాడు. ప్రతిష్టాపన రోజున మీరు హగ్గయి గ్రంథం చూస్తే 2:9, ఇది సలోమోన్ కట్టిన దేవాలయం కంటే చిన్నదిగా ఉంది చూడడానికి ఫిజికల్గా, కానీ
ఇది మొదటి దేవాలయం కంటే ఇంకా ఎక్కువ వైభవాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ రెండో దేవాలయంలోనే యేసుప్రభుని కానుకగా ఇస్తారు మరియ తల్లి జోజప్ప గారు. ఈ రెండో దేవాలయంలోనే రేపటి దినాన యేసుప్రభు చివరిసారిగా బోధిస్తారు. ఆయన 3.5 సంవత్సరాల్లో చాలాసార్లు బోధించారు. ఇంకా పరిశుద్ధ మంగళవారం రోజు చివరిసారిగా బోధిస్తారన్నమాట. అనేక అద్భుతాలు జరుగుతాయి. కనుక ఇది చూడడానికి ఫిజికల్గా చిన్నగా ఉండొచ్చు, కానీ యేసుప్రభుని కలిగి ఉండి యేసుప్రభు ఈ దేవాలయంలో బోధించారు కనుక మహిమ కలిగి ఉంటుంది అని చెప్పి ప్రవచిస్తాడనమాట. హగ్గయి 2:9 ఆయన ప్రవచిస్తాడు. మనమేనండి ఇప్పుడు దేవుని యొక్క ఆలయం. దేవుడు మనలో ఉంటే ఆయన మన ద్వారా ఎన్ని గొప్ప పనులు చేస్తారు. దానియేల్ గ్రంథంలో 7వ అధ్యాయం మీరు చదివినట్లయితే చాలా బాగుంటుందండి. 7 నుంచి 9 వరకు దానియేల్ ఒక దర్శనాన్ని చూస్తాడనమాట. అప్పుడు ఆ దర్శనంలో పరలోకంలో తండ్రి దేవుడు అక్కడ ఏమని రాస్తుంటుందంటే, మన బైబిల్లో అయితే శాశ్వత జీవి అని ఉంటుంది. ఆ తర్వాత మరి యేసుప్రభునేమో నరపుత్రుడు అంటారనమాట. ఈ శాశ్వత జీవుడు అంటే తండ్రి దేవుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. ఆ సింహాసనము అగ్నితో చేయబడి ఉందంట. ఇంకా యేసుప్రభు కూడా కూర్చున్నారు, అది కూడా అగ్ని, అగ్ని సింహాసనాలు. ఆ సింహాసనాలకి అగ్ని చక్రాలు ఉన్నాయన్నమాట. ఆ సింహాసనం నుంచి, ఆ సింహాసనం నుండి అగ్ని నది, నదిలాగా అగ్ని ప్రవహిస్తూ ఉందన్నమాట. అక్కడ ట్రాన్స్లేషన్ సరిగ్గా లేదు, కానీ యాక్చువల్గా చాలా గొప్ప సత్యం అండి. ఆ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కొన్నిసార్లు అది హిడెన్గా ఉంటుంది, దాయబడి ఉంటుందన్నమాట. దేవుని యొక్క సింహాసనం అగ్ని సింహాసనము, అగ్ని దేవుడు, ఆయన కళ్ళు అగ్నిలాగా ఉన్నాయి, అగ్ని జ్వాలలు కళ్ళలోంచి, నాలుకలోంచి అగ్ని, ఆయన సింహాసనం నుండి అగ్ని నది ప్రవహిస్తూ ఉందన్నమాట. ఎవరండి ఆ సింహాసనం, ఎవరు చెప్పండి? మన హృదయం. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మన హృదయంలోనే నివసిస్తాడు. దర్శన గ్రంథం 21:3 దేవుడే చెప్తున్నా. ఇప్పుడు దేవుడు మానవులతోనే నివసిస్తాడు, వారే ఆయన ప్రజలు, ఆయన వారికి దేవుడు. ఎక్కడో దేవుని వెతకొద్దండి, మీలోనే దేవుడు ఉన్నారు. మీరే దేవుని యొక్క అడ్రస్ అన్నమాట. ఒకసారి ఒక దైవజనుడి దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట. అప్పుడే యేసుప్రభుని అంగీకరించిందనమాట. సో వాళ్ళ పక్కింటి ఆమెతో చెప్తుంది, మా దేవుడు నిజమైన దేవుడు, మాతో మాట్లాడతాడు, మాకు స్వస్థతల్ని ఇస్తాడు, మా చర్చిలో పాస్టర్ గారు ప్రార్థిస్తే, మా ఫాదర్ ప్రార్థిస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి తెలుసా, జీవం గల దేవుడు మా దేవుడు అని అంటే, అయితే మీ దేవుడు అడ్రస్ చెప్పమ్మా, ఇప్పుడు మేమైతే చెప్తాంగా మా దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడని మేము వెళ్తాం, మీ దేవుడు అడ్రస్ చెప్పు, అప్పుడు మేము కూడా వెళ్తామంటే, ఆమెకి వెంటనే చెప్పడం రాలేదన్నమాట. అప్పుడప్పుడే ప్రభుని అంగీకరించింది. అప్పుడు మరలా ఆదివారం వచ్చినప్పుడు పాస్టర్ గారి దగ్గర వెళ్ళి అడిగిందంట, నాకేమో ఏం చెప్పాలో తోచలేదు, మీరు చెప్పరా అని అంటే, అప్పుడు ఆయనకు కూడా వెంటనే ఏం చెప్పాలో తోచలేదండి. అప్పుడు ఆయన అన్నాడంటే, వచ్చేవారం చెప్తామా, నేను కూడా ప్రభుని అడుగుతాను కరెక్ట్గా ఎలా చెప్పాలని అంటే, సరే పాస్టర్ గారు అని ఆమె వెళ్ళిపోయింది. ఆ చర్చ్ కూడా అయిపోయింది. ఇంకా పాస్టర్ గారు మరుసటి రోజు వేకువజామున లేచి ప్రభుని అడుగుతూ ఉన్నారు. మళ్ళీ ఆదివారం వస్తుంది. అప్పుడు ఏకజామున ఒకరోజు, ఇంకా ఆదివారం రాకముందు శనివారం, అలా దేవుడు మాట్లాడడం మొదలుపెట్టారు. చెప్పండి ఏసయ్యా, ఎందుకంటే రేపు ఆమె చర్చకు వస్తుంది, నేను ఆన్సర్ చెప్పాలి అని చెప్తున్నప్పుడు ఆయనకి దర్శనంలో ఇవన్నీ చూపించారంటండి. ముందు అబ్రహాం కనపడ్డాడంట. అప్పుడు ఆయన దర్శనంలో అబ్రహాంను అడుగుతున్నాడంట, అబ్రహాం గారు మీరు జాతులకి తండ్రి కదా, మీరు దేవునికి ఎప్పుడు కూడా పూజాపీఠాలని కట్టి దేవునికి మరి కృతజ్ఞతలు చెప్పారు,
కదా బలిని అర్పించారు దేవుని అడ్రస్ చెప్పరాని దేవుని అడ్రస్ నేనేం చెప్పాలి దేవుడు నాకు ఎక్కడ కనబడితే కానా దేశంలో ఇజ్రాయెల్ దేశంలో నాకు ఆయన ఎక్కడ కనబడితే నేను అక్కడ దేవునికి బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి నేను ఆరాధించాను కానీ ఇప్పుడు ఆ బలిపీఠాలు లేవు కదా కాబట్టి నువ్వు సొలొమోను రాజుని అడుగు ఆయనైతే చెప్తాడు అని అప్పుడు సొలొమోను రాజుని అడిగాడు కనబడ్డాడంటే దర్శనంలో సొలొమోను రాజుని అడిగాడు మీరు చెప్పండి సొలొమోను రాజా అబ్రహాంని అడిగితే మిమ్మల్ని అడగమన్నారు దేవుని అడ్రస్ అంటే దేవుని అడ్రస్సు నేనైతే మరి దేవాలయాన్ని కట్టి మా నాన్నగారు చెప్పినట్లుగా ఆ దేవాలయంలో ఆయనను ఆరాధించాను అప్పుడు ఆయన మహిమ మేఘాల్లాగా వచ్చి దేవాలయాన్ని ఆవరించి నాతో మాట్లాడారు కానీ ఇప్పుడు ఆ దేవాలయాన్ని కూల్చివేశారు కదా మరి ఆ దేవాలయం ఇప్పుడు లేదు కాబట్టి నువ్వు అదిగో అదిగో నూతన నిబంధనలోకి వెళ్ళు అదిగో బాప్తిస్మ యోహాన్ ఏదో బోధిస్తున్నాడు ఆయనను అడుగు చెప్తాడు అప్పుడు బాప్తిస్మ యోహాన్ బోధిస్తూ ఉన్నాడు అనమాట యేసు ప్రభుని చూపించి ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అయితే బాప్తిస్మ యోహాన్ అడిగాడంట దేవుని అడ్రస్ చెప్పండి అంటే దేవుని అడ్రస్ తెలీదా దేవుని అడ్రస్ యేసు ప్రభువే పరలోకం నుంచి వచ్చాడు ఆయనే లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల మన కొరకు సిలువలో మరణించారు ఆయనే దేవుని అడ్రస్ కానీ యేసు ప్రభు మరి ఇప్పుడు మరి సిలువలో మరణించి పునరుద్ధరణడై పైకి వెళ్ళిపోయినాడు కదా మరి ఇప్పుడు ఏమని చెప్పాలి నేనంటే మరి నా తర్వాత అదిగో యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత సువార్త బోధించాడు కదా అందరికంటే ఎక్కువగా సువార్తను రాశాడు కదా పౌలు ఆయనని అడిగారు అప్పుడు పౌలుని అడిగారు పౌలు గారు మీరన్నా చెప్పండి ఇంతమందిని అడుగుతున్నారు దేవుని అడ్రస్ ఏంటి దేవుని చిరునామా ఏంటి అప్పుడు పౌలు చెప్పాడంట దేవుని అడ్రస్ తెలీదా నీకు నువ్వు చదవలేదా 1 కొరింథీ 3:16 నీవే దేవుని అడ్రస్ దేవుడు నీలోనే ఉన్నాడు నీలో నివసిస్తూ ఉన్నాడు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఆయన స్వరాన్ని వినాలి ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటారు పరిశుద్ధాత్మ రూపంలో పాత నిబంధనలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడారు మరి సువార్తల్లో దేవుడు యేసుప్రభు లాగా యేసుప్రభు రూపంలో జన్మించి ఆయన మాట్లాడారు ఇప్పుడు అపోస్తల కార్యాల నుంచి దేవుడు పరిశుద్ధాత్మ ఆత్మ రూపంలో మనందరిలో నివసించి మనల్ని నడిపిస్తూ ఉన్నారు నీవే దేవుని అడ్రస్ అంత అప్పుడు చాలా సంతోషం వేసిందంట నేను రేపు ఇదే చెప్తానని చెప్పి ఆ మరుసటి రోజు మరి సండే చర్చిలో మెసేజ్ దేవుని అడ్రస్ ఏంటి అది ఇచ్చేసి ఆమె కూడా అలాగే చెప్పాడంట మీలో యేసు ప్రభు నివసిస్తే మీరే యేసుప్రభులాగా ఉంటారు మీ చేతుల ద్వారా స్వస్థత జరుగుతుంది ఎందుకంటే యేసుప్రభు చేతులు సిలువ వేయబడ్డాయి కనుక మీ చేతుల ద్వారా స్వస్థత అన్నమాట రోగులని తాకినప్పుడు స్వస్థత అందుకే దేవుని ఆత్మని పొందిన తర్వాత శిష్యులు మరి పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మని పొందుతారు ఆ తర్వాత వాళ్ళు సువార్తని బోధిస్తున్నారు నిజానికి వాళ్ళు మాట్లాడలేదు తండ్రి ఆత్మ పరిశుద్ధాత్మ వాళ్ళ ద్వారా మాట్లాడుతుంది ఆ తర్వాత చూడండి కుంటివాడు దేవాలయం దగ్గర ఉన్నప్పుడు పుట్టు కుంటివాడు పేతురు యోహాను చర్చికి వెళ్తున్నారు దేవాలయానికి వెళ్తున్నారు అపోస్తల కార్యాలు 3:6 ఆ కుంటివాడు భిక్షం అడుగుతూ ఉంటాడు వెండి నాణాలు వేస్తారా బంగారు నాణాలు వేస్తారు వెండి బంగారం మా దగ్గర లేదు మా దగ్గర ఉందేదో మా నీకు ఇస్తాము అని పేతురు సూటిగా కుంటివాని వైపు చూసి ఆయన చేయి పట్టుకొని నజరేయుడైన యేసు నామంలో లేచినాడు అనగానే ఆయన కాళ్ళు బలపరచబడి లేచి నడుస్తాడు అంటే పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ ఆ కుంటివానిలోకి వెళ్ళింది అనమాట ఒక స్విచ్ ఆన్ చేస్తే పవర్ ఎట్లా వస్తుందా అండి అలా మనం దేవుని యొక్క వాక్యం నోటితో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ పవర్ అలా బయటకు వస్తుందన్నమాట మనలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు అప్పుడు ఆయన లేచి నిలబడతాడు అప్పుడు వాళ్ళతో కలిసి దేవాలయంలోకి వెళ్ళి మంచిగా నాట్యం ఆడుతూ గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తాడు ఎందుకంటే అందరిలాగా నడవాలని ఎన్ని రోజులు అనుకున్నాడో పాపం అందరిలాగా స్తుతించాలని కదా వాళ్ళ హృదయంలో ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయో కొన్నిసార్లు నేను కూడా అనుకుంటాను రోడ్డు మీద కూర్చొని వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు లోపల ఎట్లా ఫీల్ అవుతున్నారో ఆ మదర్ తెరీసా తల్లికి ఇచ్చిన మంచి హృదయం మాకు కూడా ఇస్తే మేము కూడా సేవ చేయొచ్చు ఇంకా సేవ చేయొచ్చు అని అనిపిస్తూ ఉంటుంది ఆ రోజు ఆ స్వస్థతను చూసి 2000 మంది యూదులు యేసుప్రభుని అంగీకరిస్తారు మొదటి రోజున వీళ్ళు భాషల్లో మాట్లాడే రోజు 3000 మంది ఆ విధంగా మొదటి క్రైస్తవ సంఘము యేసుప్రభువుని పొడిచినప్పుడు వచ్చిన రక్తంతో మరి వీళ్ళు పొందిన ఆత్మ ద్వారా మొదటి సంఘం పుడుతుందన్నమాట ఆదాము ఎముకలో నుంచి అవ్వని తీసి మరి
ఆ దేవుడు వాళ్ళ వివాహం చేశారు. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే యేసు ప్రభుని పొడిచినప్పుడు వచ్చినటువంటి ఆ రక్తంతో సంఘం పుట్టింది. అంటే మనం కూడా యేసు ప్రభు దేహంలో ఎముక అన్నమాట. వెన్ యూ బికమ్ అ బోన్ అ బ్రోకెన్ బోన్ వెన్ యూ బికమ్ అ బోన్ ఇన్ ద బ్రోకెన్ బాడీ ఆఫ్ జీసస్ దట్ సేమ్ పవర్ విల్ ఫ్లో త్రూ అస్. ఆయనతో మనం ఏకమైనప్పుడు, మన ఆత్మ ఆయన ఆత్మతో ఏకమైనప్పుడు, అప్పుడు దేవుని యొక్క శక్తి మన ద్వారా లోకం అనుభవిస్తుందన్నమాట. ఇది ఇందుకొరకే యేసు ప్రభు మనల్ని శుద్ధి చేస్తున్నాడు. ఈ 40 దినాలు మనం శుద్ధి చేయబడిన తర్వాత మనం కూడా ఇప్పుడు పరిశుద్ధ ఆత్మని పొందాలి. మన చేతులు యేసు ప్రభు చేతులు, మన నాలుక దేవుని యొక్క నాలుక. అవర్ వాయిస్ ఈజ్ గాడ్స్ వాయిస్, ఆర్ హ్యాండ్స్ ఆర్ జీసస్ హ్యాండ్స్, హెల్పింగ్ హ్యాండ్స్, బ్లెస్సింగ్ హ్యాండ్స్. వీ హ్యావ్ టు బ్లెస్. ఐ బ్లెస్ ఇండియా దట్ ఇట్ బిలాంగ్స్ టు జీసస్. ప్రొద్దున టెరెస్ మీద వాకింగ్ చేస్తూ ఉంటే ప్రొద్దునే పీస్ టు ఇండియా ముందు చెప్తాను, పీస్ టు తెలంగాణ, పీస్ టు ఆంధ్ర, పీస్ టు ద హోల్ వరల్డ్, పీస్ టు మీ ఫస్ట్, నాకు నా కుటుంబానికి చెప్తూ చెప్పానన్నమాట. అప్పుడు ఇంతకుముందు కూడా టీవీలో చెప్పడం విని కెనడా నుంచి ఒక సోదరు నాకు ఫోన్ చేశారు మొన్న, చెప్తూ ఉన్నారన్నమాట, ఆంటీ మీరు చెప్పింది నేను చెప్పాను, వెంటనే పీస్ వచ్చేసింది అని. పీస్ టు మై ఫ్యామిలీ అని చెప్పగానే చాలా రోజుల నుంచి మా నాన్నగారికి నా భర్తకి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, కానీ సమాధానం వచ్చి ఇప్పుడు ఎంత ప్రేమగా ఉంటున్నారో. ఐఎమ్ బ్లెస్డ్ బై యువర్ మెసేజెస్. సో కెనడాలో ఉండి ఫ్రీగా ఉన్నప్పుడెల్లా మీ మెసేజెస్ చూస్తూ ఉన్నాను యూట్యూబ్లో, ఇంకా వేరే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను. 100 అయిపోయినాయి ఆంటీ అని ఫోన్ చేశారు. ఐ వాజ్ రియల్లీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్ అన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాద నదిగా వెళ్ళాలి. ఎజకేల్ 47లో దేవుని యొక్క దేవాలయం నుండి ఒక నది పారుతూ ఉంది, అది వెళ్ళిన చోటల్లా చేపలు చెట్లు అన్నీ వర్ధిల్లుతున్నాయి. ఆ నది యేసుప్రభువే, ఆ నది యేసుప్రభు యొక్క వాక్యం అన్నమాట. సో మనలో ఆ వాక్యం ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక జీవంనిచ్చే నదిలాగా అందరికీ జీవంనిస్తామన్నమాట. అలా ఉండాలని ప్రభు మనల్ని ఇప్పుడు శుద్ధి చేశారు. తర్వాత తన ఆత్మతో తన వాక్యంతో మనల్ని నింపుతారు. మీరు మార్కు సువార్త 11-16 వరకు చదువుకోండి. ఎవరితో దయచేసి మాట్లాడకండి. మీరు జీసస్సే, ఇంకెవ్వరు కూడా మీ ఆలోచనలో ఉండొద్దు, మిమ్మల్ని పరిపాలించొద్దు. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. నా యేసు నా ప్రియుడు, నా భర్త, నా నాన్న, నా కాపరి, నేను నీలో నీవు నాలో ఉండిపో యేసయ్య అని అలా ఆయనతో ఐక్యమై ఆయనతో పాటే మనం ఈ పరిశుద్ధ వారంలో నడుద్దాము, సిలువ మోద్దాము, సిలువలో ఆయనతో పాటే మరణిద్దాము, సమాధి చేయబడదాము, ఆయనతో పాటు పాపానికి ఆయనతో పాటు లేద్దాము, ఆయనతో పాటు పరలోకంలో ఒకరోజు మహిమలో ఉందాం. పరిశుద్ధ వారంలో యేసు ప్రభు పరిచర్య మరొకసారి చూద్దాం. ఈ వారమంతా మనం ధ్యానించుకుంటున్నాం కదా, ఆయన పామ్ సండే రోజున మరి గాడిద మీద కూర్చొని యెరూషలేములో ప్రవేశిస్తారు, అంటే మానికొమ్ముల ఆదివారం. ఆ తర్వాత సాయంకాలానికి బెతానియా వెళ్తారు. మరి మరుసటి రోజు ఉదయం ఆయన దేవాలయానికి వచ్చి దేవాలయాన్ని శుద్ధి చేస్తారు. దారిలో మరి ఫిగ్ ట్రీ అంజురపు చెట్టుని ఆయన శపిస్తారన్నమాట, ఎందుకంటే కాయలు లేవని. ఆ తర్వాత సాయంకాలానికి మరలా బెతానియాకి వెళ్తారు. మరి మంగళవారం రోజు ఆయన దేవాలయానికి వచ్చి దేవాలయంలో చివరిసారిగా బోధిస్తారన్నమాట. ఆ తర్వాత రాత్రికి మరలా బెతానియాకి వెళ్తారు. ఇంకా బుధవారం రోజు బెతానియాలోనే ఉండిపోతారు. కుష్ఠరోగి సిమోన్ ఇంట్లో ఆయనకి విందు జరుగుతుంది. బెతానియాలో మరియమ్మ అతన్ని అభిషేకిస్తుంది అత్తరుతో. ఆ తర్వాత గురువారం ఆయన శిష్యులతో కలిసి కడరా భోజనం చేస్తారన్నమాట. అక్కడ 2 వాగ్దానాలు మనం ధ్యానించుకున్నాం కదా, పరలోకంలో ఇల్లు కడతాను, తర్వాత పరిశుద్ధాత్మనిస్తాను. దీన్ని మాండీ థర్స్డే అది కూడా మనం తెలుసుకున్నాము. నూతన ఆజ్ఞ ఇచ్చిన గురువారం అన్నమాట. ఇంకా తర్వాత ఈ కడరా భోజనం తర్వాత రాత్రి ఆయనను బంధిస్తారు గెత్సెమనిలో. రాత్రంతా కొరడాలతో కొడతారు, విచారణలు జరుపుతారు. ఇంకా ఉదయము పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళి అనేక నేరాలు మోపుతారు.
ఆ తర్వాత ఆయనని సిలువ వేస్తారు కల్వరి కొండ మీద ఉదయం 9 గంటలకి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడుతూ మన పాపాలన్నీ తన మీద వేసుకొని పాప పరిహార బలిగా మరణించి మనందరినీ పరిశుద్ధపరిచిన రోజు అన్నమాట. అందుకే పరిశుద్ధ శుక్రవారం అని అంటారు. ఆ తర్వాత ఆయన శనివారం ఏం చేశారు, శరీరం మరణించింది కానీ ఆయన ఆత్మ మరణించదు కదా. ఆయన ఈ శనివారం రోజున పాతాళంలోకి దిగి అక్కడ ఉన్న ఆత్మలకి ఆత్మలు బోధించాడని 1 పేతురు 3:19 ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆదివారం రోజున ఆయన పునరుత్థానుడై లేస్తాడు, మరణాన్ని సైతాన్ని గెలిచిన రోజు అన్నమాట. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి యేసు ప్రభు మా కొరకు సిలువలో బలిగా అర్పింపబడడానికి ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు యేసయ్య. మీరు ఎలా దేవాలయాన్ని శుద్ధి చేశారో ఆనాడు ఈరోజు నా హృదయాన్ని శుద్ధి చేయండి. మీకు ఆయాసకరమైనవన్నీ కూడా నా నుంచి తొలగించండి ప్రభా. ఈ హృదయాన్ని, ఆత్మని, శరీరాన్ని, ప్రాణాత్మ శరీరాలు మీకు సమర్పిస్తున్నాను. నా హృదయంలో రాజుగా, ప్రభువుగా ఉండి నన్ను పరిపాలించండి. నా ద్వారా అనేకులను మీరు ఆశీర్వదించండి. మేక్ మీ ఏ బ్లెస్సింగ్ జీసస్ హెవెన్లీ ఫాదర్, ఇన్ జీసస్ నేమ్ వి ఆస్క్, ఆమేన్. దేవుడు మీ దేహాన్ని యేసు ప్రభు ఆలయంగా మార్చి మీ ద్వారా అనేకులను ఆశీర్వదించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.